విద్యార్థులు బాధ్యత గల పౌరులుగా ఎదగాలని మాజీ కేంద్ర మంత్రి ఎంపీ అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం మండలంలో దుప్పాడ మండల పరిషత్ పాఠశాలలో ఎంపీ నిధుల ద్వారా ఆట స్థల పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పార్లమెంటు పరిధిలో 358 ప్రభుత్వ పాఠశాలలకు 2,88,95,000 రూపాయలతో ఆట స్థల పరికరాల కొరకు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మీసాల గీత, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతి రాణి పాల్గొన్నారు. నేర్చుకోవాలి, ముందు వెళ్ళాలి, ఒక సోషల్ కమిట్మెంట్ మన పిల్లల్లో రావాలా, మన పిల్లలు మన వెల్త్ మన భవిష్యత్తు. అందుకోసం మాకేదో అవకాశం వచ్చింది ఎంపీ లైట్స్లో. మనకి కొన్ని స్కూల్స్ మన విజయనగరం జిల్లాలో 268 ఆ ప్యాంప్లెట్లో ఉంటుంది, 268 80 శ్రీకాకుళం జిల్లాలో, 90 శ్రీకాకుళం జిల్లాలో, అంటే ఆ రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్లో చేయగలిగాం. టోటల్ మా పార్లమెంటరీ నియోజకవర్గంలో దానికి ఒక మినిమం 50 పిల్లల స్ట్రెంగ్త్ ఉండాలి, ప్లేయింగ్ ఈ స్థలం ఉండాలి, ఆట స్థలం, లేకపోతే అది ఎక్కడ పెట్టలేము కనుక ఈ స్కూల్స్లో అన్నీ అవి ఉన్నాయి కనుక అక్కడ ఇచ్చాము. సో మన పిల్లలు ఇక్కడ మన ప్రజాప్రతినిధులుగా మా పిల్లలకి మన కృతజ్ఞత చెప్పే అవకాశం ఈ రూపంలో మనకు అవకాశం దొరికింది. వారు కూడా శుభ్రంగా చదివి బాధ్యతైన పౌరులుగా స్వతంత్ర భావాలతో స్వతంత్ర దేశాన్ని ప్రపంచంలో ఏ దేశం కంట తక్కువ స్థాయి కాకంట తీసుకెళ్లాలనే మా ఆశ, మా ఆకాంక్ష. అందుకోసం వాణ్ణి ప్రోత్సహించడం జరుగుతూ ఉంది, ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే దీనివల్ల డ్రాప్అవుట్స్ కూడా బాగా తగ్గిపోతాయని ఇక్కడ స్థానికంగా పెద్దలు చెప్తా ఉన్నారు. అయితే చిన్న చిన్న విషయాలు, దెబ్బలు తగలకంట ఇసుక ఇవన్నీ వేయాలి. మన మాజీ సర్పంచ్ గారు ఇప్పుడే రీసెంట్గానే మాజీ చూసి ఇవన్నీ చేస్తూ ఉన్నాము, కియాన్స్ ఇవన్నీ ఎందుకైతే సామర్థ్యాన్ని పెంచడానికి ఓ ప్రజాప్రతినిధిగా బాధ్యత ఉంటుంది. మన విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం అంటే మనకు 5 శాసనసభ నియోజకవర్గాలు ఈ పక్క వస్తాయి, విజయనగరంలో 2 శ్రీకాకుళంలో వెళ్తాయి. మొత్తం ఇంతవరకు మన పిల్లలకి వారి భవిష్యత్ నిమిత్తం బెంచెస్తో సహా 10 crores 24 lakhs మనం ఖర్చు పెట్టడం అనే విషయం.